గంటల ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరం చుట్టూ ముడిపడింది సార్ సార్ మీరు నిరసన నాయకులే సార్ మీరు మనం ఎన్నుకున్న నాయకులే చెప్పండి ముందు చూపు లేకుండా సమయకేలేగు ముందు చూపు లేకుండా ఎమ్మెల్యేలు సార్ మీరు సమయకే ఎమ్మెల్యేలు అధికారులు అక్కడ ఉన్నారు అని చెప్పని హైదరాబాద్ లో అన్ని పెట్టింది మన నాయకులే వీళ్ళే సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ ఐఐటి అక్కడ ట్రిపుల్ ఐటి అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ అక్కడ ఐటి రంగమంతా అక్కడ అన్ని అక్కడ పెట్టి మన బిడ్డలు అక్కడికి పోయే పరిస్థితి కల్పించింది మన నాయకులే ఈవేళ 7.5 లక్షల కోట్ల రూపాయల मन राष्ट्र आदा वार्षिक आदा 3 लक्षल रूपये हैदराबाद नगर चुटपाबी हैदराबाद नगर में शाश्वत प्रातिपदन उम्मीद राष्ट्रमें मो राष्ट्र पड़ना मन को आर्थिक भविष्य रायल का ग्राम ग्रामा चुनाव कुटा डबू लेने कुटा पिल का चवे पट चेत पड़कने हैदराबाद पावचु उपाधि पंदु आशपड़ा दाखी रकम इबंध खचित राजबद्धे अड़गे अभी लाकते प्रजा खबरता एट्ट पैस्थ पक्ष निर्णय आमोद मन स्पष्ट चेम का अटे हैदराबाद नगर में यह वेड़ आदायान कंटे खर्चु तक कावेत 13,000 కోట్ల రూపాయలు అక్కడ అదనపు మిగులు ఉన్నాయి మనకి సీమాంధ్ర ప్రాంతంలో గాని కోస్తాంధ్ర ప్రాంతంలో గాని ఒక్కో ప్రాంతంలో 7-8,000 కోట్ల రూపాయల లోటు ఉన్నది ఏ నాయకుడైనా ఈ మాట మనకు చెప్పారా ఈ లోటు తీరాలని చెప్పంటే హైదరాబాద్ లో వచ్చే మిగులు అన్ని ప్రాంతాలకు న్యాయంగా పంపిణీ చేయకపోతే ఏ రాష్ట్రమో ఏ ప్రాంతమో కూడా సాగించలేదు ఉద్యోగులకు జీతాలు సాధ్యం కాదు పెన్షన్లు సాధ్యం కాదు मन भविष्य नरकबोटे खचिता वन विभजन अदनप वन मन वाट मन अर अन्नी प्राता पंचे मूडोदी मनमंत को हैदराबाद नगर में अन्नी एर्पटू मिगल प्राता कोई उन्नत विद्य अवकाश उदाहरण की वैद्य विद्य सूपर स्पेषालिटी अभी हैदराबाद कर्नूल चित्तूर अनंतपूर तिरुपति विजयवाड़ी विशाख गुंटूर अवकाश लेकिन काबट्टी विद्यावकाश प्राता कल प्राता सूपर स्पेशालिटी का अभी इन लेने को एर्पटूदा इपड़ पद्धति एट पैस्थ 35 लक्षल मंदी सीमांध्र प्राता पट चेत पट्टी वालू हैदराबाद नगर में उन्न 90 लक्षल मंदी सीमांध्र प्राता मूला वारी राजकीय भविष्य वारी खचित प्रातिध्य उवरो मन रक्षिस्टा चपन मन केवरो मनल का मनल मन का मन के राजकीय का अन्नी प्राता प्रातिध्य जनाभा बट मन वाड़ी नमक निजाइतीपरल समर्थुल मन प्रयोजन कोसम त्यागा अवसर पदवल वधिकार पक्न पेटेवा मनमंत अवकाश उ मन प्रां प्रजल एक्ना प्रातिध्यम उर्पट अला प्रजे प्रजा प्रातिध्यम इव जगह मन प्रयोजन नेवेरता है ये रूप में वस्तु अंदर कुर्चोबी ओपी का ड्रामा ना रायल प्रां अनाथ मिगल महानगर अंक तीर प्रात स्थाक वनर लेक वर्षपात लेक रायल अनाथ कर्नूल नगर राजधानी का उंटे आ राजधानी सैतम त्यागम चे रायल वास हैदराबाद राजधानी पेट रेपन रायल गटे रेपन रायल भविष्य అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ భవిష్యత్తును తేల్చితే గాని శాశ్వత ప్రాతిపదికన రాయలసీమకి మంచి ప్రగతి ఉపాధి అవకాశాలు న్యాయం జరిగే ఏర్పాటు ఉంటే తప్ప ఒక్కడు కూడా ముందడడానికి వీల్లేదు మిగతా ప్రాంతాలకు ఇబ్బంది కాదు రాయలసీమ ప్రాంతాన్ని మీరు చూసినట్లయితే
ఇంతకు ముందే చెప్పాను 8000 కోట్ల రూపాయల తరుగున్నది ఇక్కడ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువన దానికి సమాధానం కావాలి కొంతమంది సోదరులు రాష్ట్రమే విడిపోయేటైతే రాయలసీమ రాష్ట్రం కావాలనుకుంటున్నారు తప్పు కాదు కానీ సోదరా ఆ కోరికే కోరి అంతకు మించి ఆలోచించకపోతే ప్రమాదంలో పడతారు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే బాగా వెనకబడ్డ ప్రాంతం అదనంగా వనరులు వచ్చే ఏర్పాట్లు చేయకుండా ప్రత్యేక రాష్ట్రం అంటే దివాలా తీసే ప్రమాదం అన్నది కాబట్టి రాయలసీమకు న్యాయం జరగాలని చెప్పంటే ఈవేళ దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రాలు ఉన్నాయి ఈశాన్య భారతంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి సిక్కిం ఉన్నది హిమాచల్ ప్రదేశ్ ఉన్నది జమ్మూ కాశ్మీర్ ఉన్నది ఉత్తరాంచల్ ఉన్నది ఆ 11 రాష్ట్రాలు ఎందుకు ప్రత్యేక రాష్ట్రాలుగా కేటాయించారు దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వనరుల్లో ప్రత్యేక వాటా వాళ్ళకి ఇస్తున్నారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ వనరులు అక్కడ ఇస్తున్నారు 5% జనాభా ఉంటే 30% ప్రణాళిక వనరులు అక్కడ ఇస్తున్నారు రాయలసీమకి ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించి ఈ నిధుల్లో ఆ 11 రాష్ట్రాలతో పాటు 12వ రాష్ట్రంగా అదనంగా నిధులు 6 రెట్లు మంజూరు చేసే ఏర్పాటు ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మనం ప్రత్యేక రాయలసీమని గురించి అంతేకాదు మనకు ఉపాధి కల్పన కావాలని చెప్పంటే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి ఆ పెట్టుబడులు కావాలని చెప్పంటే ఈవేళ హిమాచల్ ప్రదేశ్ కో ఉత్తరాంచల్ కో ఇచ్చినట్టుగా ఎక్సైజ్ డ్యూటీలో రాయితీలు ఇవ్వాలి ఆదాయ పన్నులు రాయితీలు ఇవ్వాలి ఈ రెండు ఇచ్చినట్టయితే 10,000 కోట్ల పెట్టుబడి రాయలసీమకు తన్నుకుంటూ వస్తుంది ఇక్కడ లక్షల మందికి ఉపాధి కల్పన సాధ్యమవుతుంది అది జరిగేందుకు ఇది తెలుగు ప్రజలకు నష్టం కాదు ఇది కోస్తాంధ్రకు నష్టం కాదు ఇది తెలంగాణకు నష్టం కాదు రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి అదనపు నిధులను మంజూరు చేసి పూర్తిగా పన్నుల రాయితీ ఎక్సైజ్ డ్యూటీలో 12% ఇవ్వాలి ఎక్సైజ్ డ్యూటీ ఉన్నది ఆ 12% పన్నులు లేకపోతే రాష్ట్రం పన్నుల్లో కూడా మినహాయింపున్నట్టయితే మనం చేసే ఉత్పత్తులు 100 రూపాయలకు మనం అమ్మచ్చు అవతల వాడు 150కి అమ్మాల్సి వస్తుంది 100 రూపాయలకు అమ్మగలిగితే పోటీలు ఇక్కడ నిలదొక్కుంటాం పరిశ్రమలు ఇక్కడ తరలొస్తాయి దాంతో పాటు ఈ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని 11 రాష్ట్రాలతో సమానంగా ఇచ్చినట్టయితే 6 రెట్లకు నిధులు వచ్చినట్టయితే అప్పుడు మనం ఖర్చు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది వనరులు ఉంటాయి ఈ రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది రేపొద్దున రాష్ట్ర విభజన అనివార్యమైతే అందరినీ ఒప్పించి అందరికీ న్యాయం చేసి రాష్ట్ర విభజన చేసినట్టయితే రాజధాని విషయంలో గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు హైదరాబాద్ లో అన్ని పెట్టింది మనమంతా అక్కడే పెట్టుబడులు అక్కడే విద్యా సంస్థలు అక్కడే సాంస్కృతిక సంస్థలు అక్కడే ప్రభుత్వంలో అన్ని రకాలైనటువంటి సంస్థలు ఇంతకంటే పొరపాటు మరొకటి లేదు మీరు ఇతర దేశాలకు పోయినట్టయితే రాజధాని ఒక చోట విద్యా సంస్థలు ఇంకొక చోట మీడియా మరో చోట పరిశ్రమలు మరో చోట వ్యాపారాలు ఇంకో చోట అన్ని ఒక చోట రోడ్డు పెట్టమన్నాడు అందుకనే రేపొద్దున ఎక్కడైనా రాజధాని పెట్టండి కానీ రాజధాని కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే ఆర్థిక కేంద్రాలుగా అన్ని ప్రాంతాల్లో కూడా పట్టణాలను నగరాలను ఎంపిక చేసి అక్కడ పరిశ్రమలు రావాలి విద్యా సంస్థలు అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహాయంతో వచ్చే ఏర్పాట్లు కావాలి అన్నిటినీ మించి మీడియా గానీ సాంస్కృతిక కేంద్రం గానీ వేరే వేరే చోట్ల ఉండాలి హైకోర్టు ఒక చోట ఉండాలి శాఖాధిపతుల కార్యాలయం ఇంకో చోట ఉండాలి రాజధాని ఏం చెప్పంటే దేనికోసం రాజధాని చెప్పి తమ్ముడు హైకోర్ట ఫలానా చోట ఉంది ఫలానా హెడ్ డిపార్ట్మెంట్ ఇంకో చోట ఉన్నది సెక్రటేరియట్ ఇంకో చోట ఉంది అన్ని మాకు రాజధాని అనే పరిస్థితి రావాలి అలా కాకుండా మళ్ళీ ఇంకొకసారి గనక హైదరాబాద్ విషయంలో చేసిన తప్పనే గనక తెలుగు ప్రజలు చేసినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఇంకో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పంటే నీటిలో వాటా కావాలి రాయలసీమ ప్రాంతానికి ఈవేళ 116 టీఎంసీలు నీరు అందుతున్నాయి నికర జలాల కేటాయింపులున్నాయి అది కాకుండా మరొక 19 టీఎంసీల నీటిని ఈ కేసీ కెనాల్ ఆధునికీకరణలో భాగంగా దాన్ని మళ్ళీ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాం ఇవి కాక 160 టీఎంసీల నీళ్లు మనకి ఇవాళ కేవలం మిగులు జలాలతో ఉన్నాయి అందులోనేవా కానీ గాలేరు నగర్ కానీ తెలుగు గంగ కానీ వెలుగొండ కానీ 4 కలిపితే 160 టీఎంసీల నీళ్లు దీనిలో కొంత భాగమైనా సరే ఖచ్చితంగా నికర జలాల వాటా రాయలసీమకు అందాలి దానికో మార్గం అన్నది ఈవేళ 80 టీఎంసీ నీళ్లు పోలవరం ప్రాజెక్టు వచ్చినట్టయితే 80 టీఎంసీ నీళ్లు కృష్ణా జలాలు ఆదా అవుతాయి నాగార్జున సాగర్ నుంచి కిందకు చుక్క నీళ్లు లక్కర్ల
దానిలో మన రాష్ట్రం వాటా 45 టీఎంసీ అదనంగా వస్తుంది. ఆ వాటాలో సేహభాగం రాయలసీమకు అందారు. ఎందుకంటే 160 టీఎంసీ నీళ్లు రాయలసీమ ప్రాంతం కోసం అని చెప్పని ఇక్కడ ప్రాజెక్టులుంటే 77 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్టులను బట్టి ఈ నీళ్లను మనం పంపిణీ చేసినట్టయితే రాయలసీమ ఖచ్చితంగా న్యాయం జరిగే ఏర్పాట్లు జరగాలి. మనకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆ రిజర్వాయర్ల నీళ్లున్నప్పుడు ఈ రెండు ప్రాంతాలకి న్యాయంగా పంపిణీకి ఏర్పాట్లు కావాలి. ఈ ఏర్పాట్లు జరగకుండా కేవలం ఓ ప్రాంతానికి పోతే తెలంగాణ జై, మరో ప్రాంతానికి పోతే సమైక్యాంధ్ర జై, ఓ ప్రాంతానికి పోతే సమైక్యాంధ్ర నై, మరో ప్రాంతానికి పోతే తెలంగాణ నై, మన వందరం ఒకళ్ళ గొంతుకళ్ళు పట్టుకుని ఒకళ్ళ వేళతో మరొకళ్ళు కళ్ళు పడుచుకుని ఒకళ్ళ మీద మరొకళ్ళు ఆవేశాలు ప్రకటించుకుని వాడి ఉద్యమాలకు ప్రతిగా వీళ్ళు ఉద్యమాలు, వీళ్ళ ఉద్యమాలకు ప్రతిగా వాళ్ళ ఉద్యమాలు చేసి మన అందరం లాభపడేటట్లు ఆలోచన చేయకపోతే అందరం ఖచ్చితంగా నష్టపోతాం, ఢిల్లీ కుట్రలో పావులుగా మిగిలిపోతాం. ఈవేళ నేను ఇక్కడికి వచ్చింది నాకు తెలుసు, మీలో ఆవేశాలు ఉన్నాయని తెలుసు. నేను కూడా డ్రామాలు ఆడొచ్చు, ఒక్క ప్రాంతంలో ఒక మాట చెప్పొచ్చు, ఒక్క ప్రాంతంలో ఒక జెండా ఎత్తొచ్చు. నాకు ఓట్లేసే మీకెందుకు, నా కొడుకుని నాయకుడిని చేసే మీకెందుకు చెప్పని వీళ్ళలాగా చెప్పొచ్చు. అట్లయితే లోక్సత్తా అక్కర్లా. అందుకోసం దుర్మార్గ పార్టీలు చాలా ఉన్నాయి ఇవాళ దేశంలో. ఈవేళ మనందరం కలిసి ఈ దుర్మార్గ రాజకీయం మీద దండెత్తాలి. కానీ ఒకళ్ళ చేతుల్లో బలి పశువులు అయిపోయి బందీలు అయిపోయి ఇంకోళ్ళ మీద దాడి చేయటం, మళ్ళీ వాడి చేతులు బందీలు అయిపోయి వీడి మీద దాడి చేయటం, ఈ ప్రాంతం వాడు వాడి ప్రాంతం మీద, ఆ ప్రాంతం వాడు వీడి ప్రాంతం మీద ఆక్రోశాన్ని వెలిపించడం, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆట అవుతుంది. ఇది మనందరికీ కూడా అంధకార బంధనం అవుతుంది. మన మీద శాసించేవాడు ఒక చక్రవర్తి లాగా, సామ్రాజ్యం లాగా భావిస్తున్నవాడు, తెలుగు ప్రజల్ని తాము జాగురుగా భావించుకుంటున్నవాడు, వాడటలు చెల్లుతాయి. నేను ఇవాళ రాష్ట్రం అంతా తిరుగుతున్నది, ఏ ప్రాంతమైనా సరే మన ఉమ్మడి ప్రయోజనాలను గుర్తించి మనందరిలో సామరస్యంగా పరిష్కారాలు సాధించి దీన్ని ఎట్లా చేస్తావో చెప్పు. నాకు తెలంగాణ ప్రాంతంలో ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జెంప్షన్స్ కావాలి. ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని స్పెషల్ కేటగిరీ స్టేట్ గా గుర్తించి ఇక్కడ అదన ప్రజల్ని మంజూరు చేయాలి. నాకు ఇక్కడ మిగులు జలాలతో ఉన్నటువంటి ప్రాజెక్టులకి కనీసం కొంత భాగం నికర జలాలు కేటాయించాలి. ఆ నీళ్ల విడుదలలో 840 అడుగులు వస్తే తప్ప నాకు ఇక్కడ పోతిరెడ్డి పాళ్ళ నీళ్లు వచ్చే అవకాశం లేదు. కాబట్టి 820 అడుగులకి 22 అడుగులకే మిగతా ప్రజలు తెలంగాణ ప్రాంతంలో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరికీ న్యాయం జరిగేట్టుగా చట్టబద్ధమైన నమ్మదగ్గ ఏర్పాట్లు ఉండాలి. అవి చేయని చెప్పని కూర్చున్నట్టయితే అప్పుడు ఢిల్లీ వాడు కుట్టుకుని మనం అంతా సమిష్టిగా పుచ్చుకున్నట్టు అవుతుంది. అందుకోసం మీ దగ్గరకు వచ్చా. రాజధాని విషయంలో మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి హైదరాబాద్ తప్పిదం చేయకూడదు. హైదరాబాద్ అందరిది. కొందరు చెప్తున్నారు హైదరాబాద్ సిర్ఫ్ హమారా హే అని చెప్పని. హైదరాబాద్ తెలుగు ప్రజలందరిది. తెలుగు ప్రజలందరూ ఉమ్మడి ప్రయోజనాలు కూడా అక్కడ నెరవేరాలి. ఎక్కడ పుట్టినా, తల్లిదండ్రులు ఎక్కడ పుట్టినా, అక్కడ విద్యా అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఆస్తులు పొందే హక్కు, గౌరవంగా బతికే హక్కు, పెట్టుబడి రక్షించుకునే హక్కు, ఉపాధిని కల్పించే అవకాశం ప్రతి ఒక్కళ్ళకి, తెలుగు ప్రజలకే కాదు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరికీ ఉండాలి. నమ్మశక్యమైన రీతిలో ఈ హక్కులు అమలయ్యేట్టు ఏర్పాట్లు కావాలి. ఇవన్నీ చేయకుండా ఢిల్లీలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు పత్రికల్లో చూడండి. సోదరా సోదరా, మన అందరం ఈ చెప్పినే జరగకపోతే 100కి 100 పాళ్ళు తెలుగు ప్రజలు మొత్తం కలిసి పరిష్కారం చేస్తేనే అడుగు ముందుకేయండి అని ఖచ్చితంగా నిర్ణయించాలి. దానిలో మాత్రమే మాత్రమే కానీ సోదర, మనం అందుకనే ఇవాళ అందుకనే వచ్చాం. ఎందుకంటే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో బిడ్డ అంటే పాపం అమాయకుడెవడో వచ్చి మేనమావచోలో వెంట్రుకలు మనిపించి స్వామి అన్నాడంట. మనకేం కావాలో మనకే తెలియకపోతే ఈ నినాదం ఇక్కడ, ఆ నినాదం అక్కడ ఉంటే మన ప్రయోజనాలు ఏంటో మనకు అర్థం కాకపోతే అసలు చేసేవాడు ఎవడయ్యా? నేను వచ్చింది మన ప్రయోజనాలు ఏమిటో అర్థమయ్యేట్టు చెప్పడం కోసం, మీలో ఉన్న ఆవేశానికి మార్గాన్ని చూపెట్టడం కోసం, మీలో ఉన్నటువంటి ఘోషకి ఒక అవగాహన కల్పించడం కోసం. మనం ఒక కేకును పంచుకునేటప్పుడు ఎవరి వాదన నెగ్గినట్టయితే అవతల వాడు ఘోష వినిపించుకుని వాళ్ళ వాదనని అర్థం చేసుకుని పరిష్కారం చూపెట్టాలని చెప్పని స్పష్టంగా చెప్పడం కోసం. అందుకే చెప్తున్నా, మీరు అడుగుతున్నారు ఏం చేయాలని. సమైక్యాంధ్రే నిజమైనట్టయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఘోష పట్టించుకుని సంతృప్తి కలగాలి. విభజన అనివార్యమైనట్టయితే ఖచ్చితంగా
ఖచ్చితంగా రాయలసీమ వాసుల ఘోష పట్టించుకుని వారందరికీ పరిష్కారం చూపెట్టాలి. అప్పుడే అడుగు ముందుకు వేయాలి. అంతే తప్ప యథాస్థితి కొనసాగిస్తామంటే మాత్రం సాధ్యం కాదు. ఇదే స్పష్టమైన పరిష్కారం. ఏం జరుగుతుందో మీ చేతులు నా చేతులు. ఎందుకంటే మన నాయకులే మూర్ఖంగా ఎవడండి వీళ్ళకి పెట్టమన్నాడు, ఢిల్లీకి చేతుల్లో పెట్టమని, తమిళనాడు విభజిస్తామని ఢిల్లీ వాళ్ళని ప్రకటన చేయమనండి. మనమే తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం, ఎన్నికల్లో ఓట్ల కోసం, రేపొద్దున రాష్ట్రం ఏమైనా పర్లేదు, తెలుగు జాతి ఏమైనా పర్లేదని చెప్పని, నాలుగు ఓట్లు వస్తే అధికారం వస్తాయని చెప్పని చిచ్చుపట్టింది మన నాయకులు కదా. ఎవరు నాయకులు? ఆ నాయకులు రాయలసీమ నాయకులు కదా. తెలంగాణ వల్ల మీకు వచ్చింది. అందుకే మన ఇవాళ మన తలకాయని పులి నోట్లో పెట్టాం. అరే, పులి నోట్లో పెట్టించిన నాయకులు బాధం పట్టున్నాయని చెప్తున్నానయ్యా, మనల్ని దోచుకుంటున్న దుర్మార్గం అంచు తెలుస్తున్నాయని చెప్తున్నానయ్యా, మీ ఆవేశానికి మార్గం చూపెడుతున్నానయ్యా, పరిష్కారాలు సరళం చెప్తున్నాను. దానికోసం ప్రాణం పెట్టి పోరాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నానయ్యా. అంతేకాని అందుకే మిమ్మల్ని కోరుతున్నా, అందుకే మిమ్మల్ని కోరుతున్నా, ఈవేళ తెలంగాణకి వ్యతిరేకంగా సీమాంధ్రలో, సీమాంధ్రకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమనంత కాలం పెట్టపోరు కొనసాగుతున్నంత కాలం మొత్తాన్ని పిల్లి తీరుస్తుంది. ఢిల్లీ సామ్రాజ్యంలో జాగిరులుగా బతకాల్సి వస్తుంది. మనం పెట్టపోరు లేకుండా పెట్టలు కలవాలి. ఎందుకని మహారాష్ట్రాన్ని చేర్చలేకపోతున్నాం? ఎందుకని తమిళనాడుని ముట్టుకునే సాహసం చేయలేకపోయారు? ఎందుకని గుజరాత్ని చేర్చేటందుకు తీరిపరచడానికి కూడా సాహసం చేయలేకపోతున్నారు? ఎందుకని తెలుగునాడుని చేర్చే ప్రయత్నం చేయగలుగుతున్నారు? మనం చేశాం, మన నాయకులు చేశాం, మన ముందు చూపుతో ఖచ్చితంగా. ఆ రాజకీయం, అసమర్థ రాజకీయం, దుర్మార్గపు దొంగ నాయకులు, వాళ్ళు మంత్రి పదవుల కోసం, ముఖ్యమంత్రి పదవుల కోసం తెలంగాణలో కానీ సీమాంతలో కానీ పోటాపోటీగా వస్తున్నారు. ఈవేళ మీ ముందుకు వచ్చేటువంటి ప్రతి ఒక్క వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా గుండెమే చేసి చెప్పగలను, లోక్సత్తా తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్లాగొట్లా అధికారం సీట్లు వస్తే చాలు, దేశమేమైనా పర్లేదు వస్తున్నారు. లోక్సత్తా మాత్రమే మాకు అధికారం ఉందా లేదా మాకు అనవసరం. ఓట్లే కావాలనుకుంటే మీరందరూ సమైక్యాంధ్రకి చేయను అన్నా అని చెప్పంటే ఒక్కసారి ఆ మాట అంటే నాకేమైనా ముళ్ళిపోతుందా? నాకేమైనా నష్టమా? మన ప్రయోజనాలను కాపాడుకోవాలా? తాత్కాలికమైనటువంటి ఆవేశ కావేశాలు లొంగిపోయి ప్రజల మధ్య మరింతగా తంపులు పెట్టవల్ల. ఈవేళ అన్న తమ్ముడు కలిసి దీన్ని మీద దండయాత్ర చేయాలి. అన్న ప్రయోజనం తమ్ముడి ప్రయోజనం ఇద్దరికి నెరవేరాలి. ఉన్న కేకుని ఎవరి వాదన నెగ్గితే రెండో వాళ్ళకి న్యాయంగా పంచాలి. అంతకు మించి కేకుని పెంచాలి. దానికి ఏం కావాలో నిర్దిష్టమైన అంశాలు లోక్సత్తా చెప్తున్నది. ఈ మాట నోటి మాటగా చెప్పడం కాదు, సవివరంగా నాలుగు పేజీల పెద్ద ప్యాంఫ్లెట్ని కూడా, ఈ అంశాల మొత్తంతో కూడా వాస్తవాల ఆధారాలతో సహా, ఇంతవరకు నేను చెప్పిన వాస్తవాలు, చెప్తున్న వాస్తవాలు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఏ నాయకుడు ఇంతవరకు మీ ముందు తీసుకున్నారు? అయిపోయాన చెప్పారు. ఇక్కడికి వస్తే సమయ కేంద్రం అన్నారు, హైదరాబాద్ యూటీ అయితే బాగుంటుందని మరొకటి అన్నాడు, మరొకటి పోయి అది కాదని ఇంకోటి చేస్తే బాగుంటుందన్నాడు, ఇంకోటి నా ఆస్తుల్ని హైదరాబాద్ లో కాపాడమని ఇంకొకటి అన్నాడు, ఇంకొకటేమో రాయల తెలంగాణ అన్నాడు, మరొకటి ఇంకోటి అన్నాడు. ఏదన్నా కావచ్చు, కానీ మన ప్రయోజనాలను పరీక్షించుకోవాలంటే మార్గమేమి? ఆ ప్రయోజనాలు పట్టించుకోకుండా మళ్ళీ చెప్తున్నా, విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే మానమాచలు వెంట్రుకలు కావాలని చెప్పని మీరు అడుగుతున్నారు. మానమాచలు వెంట్రుకలు ఉండాలన్నా వద్దా అని చెప్పని, అరే వెంట్రుకలు ఉండాలకపోయినా తేడా లేదయ్యా, మానమావచలు వెంట్రుకలు కాదు ముఖ్యం, నా ప్రయోజనాలు ముఖ్యమని చెప్పని విష్ణుమూర్తిని అడిగేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆ అడిగేటప్పుడు మళ్ళీ మనం చేస్తున్నా చివరగా, మొహం మీద కోపంతో మన మొక్కును మనం కోసుకుంటే లాభం లేదు. మన ఆర్థిక వ్యవస్థను మనమే భంగం చేస్తే, ఆర్టీసీ బస్సులు లేకుండా వందల రూపాయలు ప్రతి ప్రయాణానికి సామాన్యులు ఖర్చు అయ్యేట్టయితే, మన పిల్లలు చదువు ఆగిపోతే, మన పిల్లల పై చదువు ఉద్యోగాలు ఆగిపోతే, మన ప్రాంతంలో పెట్టుబడులు ఆగిపోతే, అది వాడి మీద కోపంతో మన మీద కష్టించుకుంటుంది. మనం చేయవలసింది వాడి మీద కోపంతో వాడి ఫలితం పట్టాలి, మన ప్రయోజనాలు కాపాడే ఏర్పాటు చేయాలి. అందుకనే ఈ ఉద్యమాలు ఖచ్చితంగా చేయాలి, కానీ మన కాళ్ళు మన నడుకున్న రీతిలో కాదు. ఈ మాట తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాళ్ళకి చెప్పినటువంటి ఏకైక పార్టీ లోక్సత్తా పార్టీ. ఈ మాట సీమాంధ్రకి వాళ్ళు చెప్తున్న ఏకైక పార్టీ లోక్సత్తా పార్టీ. ఇది మహారాష్ట్రలో జరిగినా, కర్ణాటకలో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా మన ఉద్యమం చేసే హక్కు మనకు ఉన్నది, ప్రశాంతంగా భావాలు చెప్పుకునే హక్కు మనకు ఉన్నది, బాధ్యత ఉన్నది. కానీ మన బతుకుని దెబ్బతినకుండా, మన పిల్లల భవిష్యత్తు నష్టపోకుండా, మన ఉపాధి అవకాశాలు పెట్టుబడులు పోకుండా,
గవర్నమెంట్ ఆఫీసులు మన పనులు ఆగిపోకుండా, మన ప్రయాణాలు దెబ్బతినకుండా, మన కరెంట్ ఆగిపోకుండా, మన కరెంట్ మన ఆపుకుంటే సోదరా ఎట్లాగయ్యా మన భవిష్యత్తు బాగుపడేది? ఎవడే పరిశ్రమ పెట్టది? నాన్న మొహం మీద కోపంతో భరిస్తాను ముక్కును కోసుకుంటానన్నా కూడా అది వితండ వాదన పొరపాటును చెప్పే సాహసం నాకుంది కాబట్టి మీ దగ్గరకు వచ్చాను. భరిస్తానన్నా కూడా ఆత్మహత్య చేసిన హక్కు నీకు లేదు. నువ్వు భరిస్తానన్నా కూడా బతుకు ఎంత బాగుపడుతుందో దానికోసం పోరాడే బాధ్యత నీకున్నది. అందుకని ఆ పోరాటం ఎట్లా ఉండాలి చెప్పడం కోసం నేను వచ్చా, గాని గ్రామాల అడ్డం కోసం ఉండాలి. మీరంతా మీ ప్రశ్నలో నేను 5 నిమిషాలు టైం ఇస్తాను. మీ ప్రశ్న సమాధానం నేను చెప్తాను తప్పకుండా. నేను మాటలు చెప్పి పారిపోయేవాడిని కాదు. ఎక్కడో మాట కరీంనగర్ లో మరో మాట చెప్పేవాడిని కాదు. ఇక్కడ ఏ మాట చెప్పానో ప్రతి మాట కరీంనగర్ లో చెప్పే సాహసం ఉన్నవాడిని నేను ఒక్కడిని. కాబట్టి నేను ఈ ప్రశ్నలు దాటేసి పారిపో. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఇదంతా అయిపోయింది అనుకుందాం. లేకపోతే ఒక్క రాష్ట్రమే కొనసాగటమా? మనందరి కోరికలు నెరవేరి అనుకున్న రీతిలో మార్పులు జరిగి అందరినీ సంతృప్తిపరిచి లేదా 2-3 రాష్ట్రాలు ఏర్పడ్డావా మనందరికీ న్యాయం చేసి ఏదన్నా కానీ ఉంది. కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇట్లానే 5-10 కోట్లు ఖర్చు పెట్టి దేశాన్ని దోచుకోవడం కోసం అని చెప్పని మన నెత్తి మీద వాడొచ్చి ఈ ఓట్లు 4 వస్తాయంటే మళ్ళీ మనలో మనకు రేపొద్దున ఇంకొక ప్రాంతంలో తంపులు పెట్టి దానికోసం అని చెప్పని ప్రజల్లో ఈ చిలికల్ని పెంచి ప్రోత్సహించి వాడి తర్వాత వాడు కొడుకులు కూతురు మాత్రం ఏర్పాటు చేసుకుని యువతనందరినీ కూడా జెండాలు పట్టే కూలీలుగా పల్లకీలు మోసే బావి బోయిలుగా మార్చేస్తుంటే ప్రతి ఆఫీసులో పని కావాలంటే లంచం లేకపోతే వేధింపులు లేకపోతే ఎవడో ఒకటి పంచ లేకపోతే సిఫారసు లేకపోతే చిన్న పని కూడా కాకుండా ఏర్పాటే కొనసాగుతూ ఉంది. బడి పంతులు బదిలీ కావాలని చెప్పంటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కాళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. మనోళ్ళలో చిన్న పని కావాలని చెప్పంటే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి తప్ప ఇంకో గతి లేకుండా ఉంటే ఎన్ని రాష్ట్రాలైతే ఎవరికి కావాలయ్యా? ఒక్క రాష్ట్రం అయితే ఏం లాభమయ్యా? ఇప్పుడైనా ఈ చైతన్యం నుంచి భవిష్యత్తుని మార్చుకోవాలా, కూలిన రాజకీయాన్ని అంతం చేయాలా, ఈ యువత నాయకత్వాన్ని ప్రతి గ్రామంలో ఇవ్వాలా, ఈ వనరులు మన గ్రామానికే నడిచి రావాలా, మన పనులు మన ఊళ్ళో కావాలా, అవినీతి అంతం కావాలా, దానికోసం పోరాడే సేవ ఈ రాయలసీమ వాసులకు ఉందా? లేకపోతే తాత్కాలికమైన ఆవేశం ఉద్రేకాలతో రేపటి భవిష్యత్తు అర్థం చేసుకోకుండా ఉన్న స్థితిని కొనసాగడం కోసం ఉద్యమాలు చేస్తున్నామా? తెలుసుకోండి, సవాల్ చేయడం కోసమే వచ్చాం. ఈ ఉద్యమం నుంచి మనలో అవగాహన పెరుగుతుందా? ఈ చైతన్యం మన భవిష్యత్తుని మంచిగా మారుస్తుందా? ఈ అవినీతి అంతం చేస్తుందా? అధికారాన్ని మన ఊళ్ళల్లో మన పట్టణాల్లో మన దగ్గర నుంచి ఉంటుందా? లేదా వాళ్ళందరికీ గులాములుగా మనల్ని మారుస్తుందా? వాళ్ళ జెండాలు పట్టే కూలీలుగా మన బిడ్డలు తీరుస్తుందా? అది తెలుసుకోవాలి. ఆ తర్వాత కాదు సోదర, 66 ఏళ్ల నుంచి తర్వాత అనుకోబట్టే ఈ దేశంలో ఈ దరిద్రం కొనసాగింది. అదే ముఖ్యంగా ఆ సంగతి కూడా ఇప్పుడే తెలుసాలి. తెలంగాణలో అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, కోస్తాయని అయితేనేమి, ఈ దుర్మార్గపు రాజకీయం వల్ల అన్యాయం జరిగిందని మీరే అంటూ దీన్ని మార్చక్కర్లేదు. తర్వాత అంటే మళ్ళీ బరిపసలు అవుతారు కదా, మళ్ళీ ఆ పుణ్యట్ల చెప్తారు కదా. ఎంతకాలం బట్టలుగా ఉంటారయ్యా? ఎంతకాలం బలిపశువులుగా ఉంటారయ్యా? ఎంతకాలం మన రక్తంతో అర్పణం చేసి వీళ్ళ బిడ్డలు పెంచి మన బిడ్డల బతుకులు సమాధి చేస్తామయ్యా? ఆ తర్వాత ఎట్లా అవుతుంది? ఇవాళ కావా, ఇవాళ తెలుసా? అది చెప్పడం కోసం నేను వచ్చాను. సాధారణ పౌరుడుగా ఏం చేయాలి మార్గాలు చూపెట్టి పెడతాను. మొట్టమొదట అవగాహన, నిర్దిష్టమైన పాంఫ్లెట్ ని, రాయలసీమ ప్రయోజనాల్ని, కోస్తాంధ్ర ప్రయోజనాల్ని, హైదరాబాద్ నగరంలో అందరి ప్రయోజనాల్ని, తెలంగాణ ప్రజలను కాపాడటం కోసం ఏం కావాలి? అది ఉమ్మడి రాష్ట్రమా, విభజన అని చెప్పన్నది రాజ్యాంగబద్ధంగా ప్రక్రియ ఉన్నది, మన భావాలను స్పష్టంగా తెలియజేద్దాం. కాబట్టి ముందు అవగాహన కావాలి, మనకేం కావాలో మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం చేసే ఉద్యమాలు, నిరసన, మన కోరికల ప్రకటన మన గొంతు కోసుకునేదిగా, మన ముక్కులు కోసుకునేదిగా, మన వేళతో మన కళ్ళు పడుచుకునేదిగా ఉండకుండా మన భవిష్యత్తుని కాపాడుకునేదిగా, రేపటి భవిష్యత్తుని ఇవాళ కంటే బాగు చేసేదిగా ఉండాలి. దానికోసం తయారుగా ఉండమని చెప్పనే లోక్సత్తా వస్తున్నది. మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో పని ఆపేయడం తప్ప, ఆర్టీసీ బస్సులు ఆపేయడం తప్ప, ఇళ్లలో కరెంట్ ఆపేయడం తప్ప ఇంకో ఉద్యమం చేతకదంటారా? అయితే మనం పౌరసత్వానికి పనికి స్పష్టంగా చెప్తాం. మన భావాల్ని
మన భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రకటించే మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు పాటించండి. ప్రదర్శనలు చేయండి, వేదికలు పెట్టండి, సభలు జరపండి, ఆలోచన పెంచండి. కానీ కానీ మన భవిష్యత్తు మన నరకం చేసుకోబోకండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఉద్యమం అనుకున్న ఆవేదన, ఈ ఉద్యమం అనుకున్న ఆవేదన మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, ఉద్యోగాలు రావాలి. ఇవాళ తెలంగాణలో ఎందుకనంత ఉయర్తలు లేచారని చెప్పంటే, పదో తరగతి చదివిన ప్రతివాడికి ఉద్యోగాలు వస్తాయని అబద్ధాలు చెప్పి భ్రమలు కల్పించారు కాబట్టి. ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా మా ఉపాధి అవకాశాలు పోతాయన్న బాధ. కాబట్టి మనం చేసే పనుల ఉపాధిని పోగొట్టేదిగా ఉంటే, ఏ లక్ష్యాన్ని కోరి పోరాడుతున్నామో ఆ లక్ష్యాన్ని దెబ్బతీస్తే ఉపయోగం ఏంటయ్యా? ప్రాణం ఉండాలని గొంతు కోసుకుంటావా? ప్రాణం ఉండాలని గొంతును కాపాడుకుంటూ తప్పిక తీర్చుకుంటూ పోరాడతాం. ప్రాణం పెరగాలి, ప్రాణం ఉండాలి, ఆరోగ్యం ఉండాలని గొంతు ఎప్పుడు కోసుకోం. మాకు ఉపాధి రావాలి, మేము పెరగాలని చెప్పి అనుకుని మన ఉపాధిని పెరుగుదలని అరికట్టే ప్రయత్నం ఉండదు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తే వీళ్ళంతా తగలెడుతున్నారు అని చెప్పండి. నరసింహరావు గారి గురించి ఒక మాట మనం మాట్లాడుకోవాలి. నరసింహరావు గారు తెలంగాణ నడిపొద్దున పుట్టారు. కానీ ఇక్కడ ఈ కర్నూలు జిల్లాలో నంజాల నుంచి ఇక్కడ సీమ ప్రజలన్నీ గెలిపించి ఈ దేశ ప్రధానిగా గౌరవాన్ని నిలబెట్టారు. ఆ నరసింహరావు గారు మన రాష్ట్రంలో ఆయనకి కీర్తున లేకపోయినా, ఈ దేశంలో ఈ దుర్మార్గుల పాలన నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించి బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి నుంచి ప్రగతి వచ్చే అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు, తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ వ్యక్తి ఆయన. తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర మనకు అవసరం. మహనీయులు ఎక్కడైనా మహనీయులే. మన దురదృష్టం కొద్దీ గత 10 ఏళ్ళు ఓ గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నారు. మన నెత్తిన పాలక బదులు విషాన్ని పోశారు. గొప్పగా ఎదగాల్సిన ఆర్థిక వ్యవస్థను కుంగిపోయేట్టు చేసి అన్నకి తమ్ముడికి మధ్య తంపులు తీసుకొచ్చి ఈవాడు ఉపాధి లేకుండా చేసి పేదరికాన్ని పెంచిస్తున్నది కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. దానికి ఆ పార్టీ మూల్యం చెల్లించాలి. ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను దేశంలో రాష్ట్రంలో మెరుగుపరిచే ఏర్పాట్లు కావాలి. దానికోసం రాజీలేని పోరాటం కావాలి. సోనియా గాంధీకి వివరించవచ్చు కదా ఈ విషయాలన్నారు. ఖచ్చితంగా మనమంతా వివరించాలని సిద్ధం. కానీ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే, ఈ రాష్ట్రం వాళ్ళ సొంత జాగీర్ అని చెప్పి కనీసం అన్ని పార్టీలు అన్ని ప్రాంతాల్లో కలిసి వారి భావాలు చెప్పుకోవడం కోసం ప్రభుత్వ కమిటీ కూడా ఏర్పాటు చేయనటువంటి వాజమ్మన్న ఢిల్లీలో వాడు పార్టీ కమిటీ ఏర్పాటు చేస్తే మనం ఎందుకు కడతాం వాడి దగ్గర? ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయండి, లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయండి. అన్ని ప్రాంతాల్లో ఏమిటి సమస్య అనే విషయం తెలియజేయమనండి. ఖచ్చితంగా ప్రజల మనోభావాలని వాస్తవాలని తెలియజెప్పుదాం, పరిష్కారాలు అర్థమయ్యేట్టు చేద్దాం. అంతేకాని మనం వారికి గులాములుగా మారే బంతులుగా ఉంటాం. ఎట్టి పరిస్థితులు కుదరదు కాబట్టి ఒక పార్టీ తరఫున ఏర్పాటు చేసిన యాంటనీ కమిటీ ముందు తెలుగు ప్రజలు వెళ్లి వాళ్ళ భావాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తల వంచాల్సిన అవసరం లేదు. తెలంగాణలో 2 ప్రాంతాలు, హైదరాబాద్ మహబూబ్నగర్ సీమాంతరంలో, కర్నూలు అనంతపూర్ సేఫ్ జోన్ గా క్యాపిటల్. రకరకాల భావాలు, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఖచ్చితంగా వీటన్ని పరిష్కరించాలి. ఇంతకుముందే చెప్పాను, ప్రత్యేక రాయలసీమ అయినట్టయితే మీరు ఇందాక చెప్పిన 2 అంశాలు వస్తేనే దానికోసం పోరాడాలి, అవి సాధించుకోవాలి. అది కాకుండా వేరే ఏర్పాట్లు మీరు చెప్పిన